हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र आर्थोपेडिक सर्जन चाला मंदी कुन्न डाउट एंटंटे थायराइड पेशेंटलु बीपी उन्नवालु शुगर उन्नवालु वैक्सीन तीसुकोवच्चा लेदा थायराइड बीपी शुगर उन्नवालु हैपीगा वैक्सीन तीसुकोवच्चु फ्रेंड्स कानी कोंतमंदिकि एवरकैते गुंडे जब्बुलु उंटायो वाळ्ळु कोन्नि रकाल ब्लड थिन्नर्स मीद उंटारु आ ब्लड थिन्नर्स एंदुकंटे मनकि वैक्सीन ऐएम इंजेक्षन इस्तारन्नमाट इक्कड इस्तारु సో ఈ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నవాళ్ళు వివిధ రకాల బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి దాంట్లో ఏదో ఒక బ్లడ్ థిన్నర్ కాదు చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఆ పేషెంట్ కండిషన్ బట్టి డాక్టర్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందుకని మీరు ఒక్కసారి మీ జనరల్ ఫిజిషియన్ కానీ మీ ట్రీటింగ్ కార్డియాలజిస్ట్ని కానీ ఒకసారి సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఉత్తమం ఓకేనా ఒక్కొక్కసారి కొన్ని మందులు అనేవి ఆపాల్సిన అవసరం వస్తుంది ఇలా కాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇష్యూ లేదు మీరు చాలా హెల్దీగా ఉన్నారు ఏం ట్యాబ్లెట్లు వాడట్లేదు దేనికి మీకు ఎటువంటి అలర్జీ లేవంటే మీరు ప్రశాంతంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు మీరు ధైర్యంగా తీసుకోండి దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించి భయపడద్దు ఓకేనా ఈ ప్రతి వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎంతో కొంత కామన్ లైట్గా ఫీవర్ రావడము లైట్గా బాడీ పెయిన్స్ రావడము ఇక్కడ నొప్పి రావడం ఇట్లాంటివి చాలా కామన్ అన్నమాట ఓకేనా ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ బై బై